ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొనడం కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ పార్ట్నర్ నాదెండ్ల మనోహర్తో కలిపి ఢిల్లీలో వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఢిల్లీకి వెళ్ళిన ట్రోలర్స్కి కావలసినంత కంటెంట్ అయితే బ్రహ్మాండంగా పుష్కలంగా ఇస్తూ ఉంటారు. రాత్రి నుంచి ఒకటే సామాజిక మాధ్యమాల్లో ఏంటది పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఆనవలేల కెమెరా అనుకున్నట్లుంది. ఆవిడెవరో సార్ మీకోసం వెయిటింగ్ సార్, మీకోసం వెయిటింగ్ సార్, రియల్లీ సీరియస్లీ వెయిటింగ్ సార్ అని చెప్పి ఆమెని సార్ ఒక నిమిషం సార్ అని చెప్పి మళ్ళీ మైక్ పెట్టి సార్ చెప్పండి ఈ ఢిల్లీలో ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి, ఏం జరగబోతుంది అని చెప్పి అడిగితే ఇటువంటి విషయాల్లో పెద్దలు నాదెండ్ల మనోహర్ సార్కి బాగా అనుభవం ఇట్లాంటి విషయాల్లో అని అంటే మనోహర్ మాట్లాడుతున్నారు. లేదు మేము దేశ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు అన్నీ కనుక బేరీజ్ వేసుకొని మేము అభిప్రాయాలు అయితే చెప్తాము గట్టిగానే అని చెప్పి ఆయన అంటున్నారు. పార్టీ అధ్యక్షుడు ఏ నుండి పక్క నుండి ప్రశ్న అడిగితే ఆ పక్కన ఆమె ఎవరు సార్ సీరియస్లీ వెయిటింగ్ సార్, రియల్లీ సార్ సీరియస్లీ వెయిటింగ్ సార్, ఆయనతో ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్ ఉన్నట్టున్నారు. ఇంకా నెటిజన్స్ తెలుసుగా వాళ్ళ క్రియేటివిటీకి ఏ విధంగా పదును పెడుతూ ఉంటారు. పోనీ తర్వాత ఈయన సమాధానం దేశ ఈ మీటింగ్ తర్వాత ఏం చేయబోతున్నారు ఏం చెప్పబోతున్నారు అని అంటే మా పెద్దలు మనోహర్ సార్కి అనుభవమేందా రాజకీయంగా అక్కడికి కన్విన్సింగ్గా ఏ ఒక మాట కూడా మాట్లాడలేకపోయారు. ఇక్కడేమో సభల్లో ఊగి నోటికి ఏది వచ్చేది మాట్లాడుతూ ఉంటారు. ఇంకేమైనా పేపర్లు చూసి మాట్లాడాలి అంటే ఆ నాదెండ్ల మనోహర్ లేకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకెవరో కావాలి అని చెప్పి నెటిజన్స్ అయితే ఫుల్గా పంచులు ఎత్తున్నారు. అని పోనీ అక్కడని కాదు తర్వాత ఆయన ఎన్డీటీవీతో మాట్లాడారు. ఆ ఎన్డీటీవీతో మాట్లాడినప్పుడు సీరియస్లీ మీరు చూడండి ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు అది అర్థం కావాలి అంటే ఒక ట్రాన్స్లేటర్ కావాలంటే ఆయన ఇంగ్లీష్ అర్థం కావాలండి అంటలేను. ఇంగ్లీష్ అర్థం అవ్వడం కదా పక్కన పెట్టండి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలిగా. అంటే ఆ ట్రాన్స్లేటర్ ఎందుకు కావాలి, ఆయన ముక్కుల్లోకి జొరబడి ఆ ముక్కుల్లోకి దూరి ఆ ముక్కుల్లో ఉన్న మాటలు నోట్లోకి పంపిస్తే అప్పుడు నోట్లో నుంచి మాట్లాడతారో మనకి ఏమైనా అర్థమవుతుంది. ఒక ట్రాన్స్లేటర్ అందుకని కావాలి, ముక్కుల్లో మాట్లాడేదాన్ని నోట్లోకి పంపించాలి, అప్పుడు మనకి ఏమైనా మాట్లాడితే ఏం చదువుతున్నాడు అన్నది అర్థమవుతుంది. యా ఓ అయితే ఇంక హైలైట్ ఏదనుకున్నారు, నేను ఒక విప్లవకారుని అని ప్రపంచంలో గొప్పల పేర్లన్నీ ఇన్స్పిరేషన్ చదువుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మనం ఏంది పుట్టగోసిలే అంత పెద్ద విప్లవకారులు మనం ఏంది అవుతాం, కానీ ఒక విప్లవకారుడో లేకపోతే ఇంకోది పెద్దోళ్ళ పేర్లు చెప్పడం కాదు ఇన్స్పిరేషన్ అంటే. అసలు విప్లవకారుల నుండి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటి తెలుసా, ఏ వేదిక మీద నుండి అయినా ఏ విషయాన్ని అయినా కాన్ఫిడెంట్గా మాట్లాడడం, చేతులు కట్టుకొని వైసీపీ 1.6 మిలియన్ ఏమర్థం అవుతుంది ఆడ బేల చూపులేంటో ఆ చేతులు కాన్ఫిడెంట్గా చేతులు కట్టుకోవడం వేరు, ఆ చెప్పాలనుకున్నది విషయంలో స్పష్టత ఉంది అని. లేదు బేలగా రెండు రకాల చేతులు కట్టుకోవడాలు ఉంటాయి, కొన్ని ఎట్లన్నా కట్టుకోనియండి కనీసం చెప్పే విషయం అనేది కాన్ఫిడెంట్గా మాట్లాడే విషయం పిచ్చ కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి. అది ఒక విప్లవకారు నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సిన బేసిక్ థింగ్. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే పుస్తకాలు చదివిన వాళ్ళు లేదంటే ఇటువంటి విప్లవకారులను ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు విషయం కరెక్టా తప్ప పక్కన పెట్టండి, చెప్పాలనుకున్న విషయం చాలా చాలా సూటిగా స్పష్టంగా వేదిక ఏదైనా కావచ్చు భయం అనేది అస్సలు కనిపించదు. అది ఫస్ట్ పాయింట్ ఎవరైనా విప్లవకారం నుంచి తీసుకోవాల్సింది, మాటలకు చేతలకు సంబంధం అని ఉండాలి. లేదు అంటే కనీసం ఇక్కడ ఏదైనా మన కనుక ఒక క్లారిటీ ఉంటే ఇక్కడ నుంచి మాట వస్తుందేమో, ఇక్కడ ఏమైనా క్లారిటీ లేనప్పుడు ఇక్కడ నుంచి మాట వచ్చి అది చెప్పేదేందో అర్థం కాక ఈ బయట ఈ మీడియా ఎన్డీటీవీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాక ఇంత బేలతనం ప్రదర్శిస్తే ఇంకా నరేంద్ర మోదీ గారి దగ్గర అమిత్ షా గారి దగ్గర వాళ్ళ దగ్గరకు పోయి ఇంకేంది కాన్ఫిడెంట్గా మాట్లాడతారు సార్ మీరు, ఏం మాట్లాడతారు అసలు ఒక పార్టీ అధ్యక్షుడు లీడర్షిప్ మీద. మళ్ళీ ఇక్కడేమో సీఎం అంటున్నారు, ఢిల్లీ లేకపోయి మళ్ళీ అదే ఎన్డీటీవీతో మాట్లాడతామంటున్నారు. లేదు సీఎం ఎవరని కాదు, సీఎం అది పెద్ద సమస్య కాదు, అదేం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, స్టేబుల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి స్టేబుల్ ప్రభుత్వాన్ని. ఇట్లా ఇక్కడేమో సీఎం ఫ్యాన్స్ కోసం సీఎం అంటున్నా అంటాడు, మళ్ళీ సీఎం అంటాడు, మళ్ళీ అక్కడికి పోయేమో సీఎం మ్యాటర్ కాదంటారు,
ఒక్క విషయం మీద నాకు క్లారిటీ లేదు, సరిపోయింది లేండి. అది క్లారిటీ ఎందుకు కావాలి? వాడు కదా, నేను నా తిరుపతిలో ఆ జేసీబీ ఉంది కదా, ఆ జేసీబీకి ఇట్లా చేపలాగా ఏలాడుతూ దండలేసి అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఎక్కువ మంది, ఏం క్లారిటీ అవసరం లే. అది అట్లాంటి వాళ్ళు కనుక కొంచెం ఎక్కువ మంది ఉంటే సీఎం ఎంకర్మ ఎవరైనా పిఎం గానే అయిపోవచ్చు. దేశంలో ఎక్కువ మంది ఉంటే పిఎం అవ్వచ్చు, రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఉంటే సీఎం అవ్వచ్చు. అట్లాంటి వాళ్ళు కనుక ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇవన్నీ ఏమర్థము, ఏం అవసరము? ఏదో వస్తున్నారు సినిమా హీరో ఊగాలి వేయాలి, దండేయాలి. ఇట్లాంటి వాళ్ళు ఉంటే పోయి ఏమైనా అయిపోవచ్చు.